Hello andi, welcome back to my channel Raji's Kitchen. So ee video lo nenu morning habits ela undalo meeto share chestunnanu. So levagane ragi bindalo water teeskon taagali. Ivi 2 to 3 glasses varaku taagochu. So ee water mundu roju manamu bindalo post pettukovali. Inka next day levagane brush cheyak mundu taagali. Ledante brush chesukunaka kuda taagochu. Mana ayurvedam prakaramu మన బాడీలో ఉండే వాత పిత్త కఫ దోషాలని బ్యాలెన్స్గా ఉంచుతుంది. అలాగే హైపర్ థైరాయిడ్తో బాధపడేవారు ఈ వాటర్ కనుక డైలీ తాగినట్లయితే థైరాయిడ్ గ్రంథి పనితీరును సరిచేస్తుంది. అలాగే థైరాయిడ్ లెవెల్స్ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. అలాగే హై బీపీతో ఉన్నవారు కూడా వాటర్ తాగడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే మన కడుపులో చేరుకున్న చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుంది. లివర్ కిడ్నీ ఇవన్నీ క్లీన్గా ఉండేలా చూస్తుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా మన స్కిన్ గ్లో పెరగడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వేపాకు పసుపు ముద్దలు. మనందరికీ తెలుసు వేప పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయని. మనకి ఏదైనా స్కిన్ డిజీజెస్ వచ్చినప్పుడు మనం ఈ వేపాకు పసుపుని యూజ్ చేస్తుంటాం కదా. అలా కాకుండా మనలో చాలామంది తెలిసి ఉంటుంది ఈషా ఫౌండేషన్ సద్గురు ఆశ్రమం, అక్కడ ఆశ్రమంలో ఉండేవారికి అంటే యోగా నేర్చుకోవడానికి మెడిటేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళకి డైలీ మార్నింగ్ వాళ్ళ డైట్లో ఈ వేపాకు పసుపు ముద్దలు నూరి వాళ్ళకి ఇస్తారట. దీనివల్ల మన బాడీలో ఉండే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ క్లీన్ అవుతాయంట. అలాగే మన బాడీకి కూడా మంచి తేజస్సుని తీసుకొస్తుందంట. సో మేము కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాము ఈ బాల్స్ని తీసుకోవడము. అలాగే ఒకవేళ మీకు వేపాకు మీకు అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినండి, లేదంటే ఒకేసారి తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా ముద్దలుగా నూరి చేసి తీసుకోవచ్చు. ఇవి మేము లాస్ట్ టైం పెట్టిన చెట్లు, లాస్ట్ ఇయర్ పెట్టాము కానుగ చెట్టు. ఇది వచ్చేసి పారిజాతం చెట్టు. వీటి కషాయాలు కూడా మన హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అవి చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న గుప్పెడు వేపాకులో 1 టీ స్పూన్ పసుపు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఇందులో ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసామంటే నూరడం ఈజీ అయిపోతుంది. అలాగే మనం పసుపు వాడేది కూడా షాప్లో కొనకుండా ఇంట్లోనే పట్టించింది పసుపు కొమ్మలు తెచ్చి పట్టించుకున్న పసుపే వాడుకోవాలి. రిజల్ట్స్ అనేటివి తొందరగా తెలుస్తాయి. సో ఆకు మెత్తపడ్డాక వీటిని గోళీ సైజులో అంటే మార్బుల్స్ ఉంటాయి కదా వాటి సైజులో షేప్ చేసుకోవాలి. డైలీ మార్నింగ్ పరగడుపున ఒకటి తీసుకొని గోరువెచ్చనీళ్ళు తాగాలి. నెక్స్ట్ వచ్చేసి జీరా వాటర్. ఈ జీరా వాటర్ ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వారికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది. కొంతమందికి తిన్నాక అది డైజెషన్ సరిగా కాకపోవడం వల్ల చెస్ట్లో గ్యాస్ ఫామ్ అయిపోయి మంటగా నొప్పిగా అవుతూ ఉంటుంది కదా. సో వారు ఇలా డైలీ టీ లాగా 2 టైమ్స్ ఈ జీరా వాటర్ చేసుకుని తాగినట్లయితే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుందంట. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇంకా వెయిట్ లాస్ వాళ్ళకు కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే కూడా ఇవి డైలీ తాగాలి. సో ఈ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వాటర్ని మసలనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక దాని మీద ఒక మూత పెట్టేసి ఆ కషాయము గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉండనివ్వాలి. తర్వాత ఈ కషాయాన్ని అలాగే తాగేయచ్చు, లేదంటే ఇలా వడకట్టుకొని జీలకర్రని సపరేట్ చేసుకొని కూడా తాగొచ్చు. ఈ కషాయంలో కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగొచ్చు, లేదంటే నిమ్మకాయ తేనె కలుపుకొని కూడా తాగొచ్చు. ఏది తాగినా కానీ సేమ్ రిజల్ట్ ఉంటుంది. అలాగే ఈ జీలకర్రలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంట. అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందంట. స్త్రీలలో అనేమియాతో బాధపడేవారు కూడా డైలీ ఇలా టీ చేసుకొని తాగినట్లయితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందంట. సో డైలీ మార్నింగ్ ఇలా కషాయాలు చేసుకొని తాగాలి. జీలకర్ర కషాయము ఇది లాస్ట్ వీడియోలో పెట్టా కదా, మునగాకు కషాయము. అలా ఏది తీసుకున్నా కానీ 1 మంత్ రెగ్యులర్గా డైలీ తాగాలి. తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి వేరే కషాయము అలానే రెగ్యులర్గా తాగాలి. తర్వాత ఇది వచ్చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్.
సో దీనికి 1 క్యారెట్ తీసుకోవాలి, అలాగే 1/2 బీట్రూట్, 1/2 కీరా, తర్వాత 1/2 నిమ్మకాయ, కొన్ని ముక్కలు అల్లము. ఇది 1 పర్సన్కి సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి జ్యూస్ని వడకట్టుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ జ్యూస్ని అంతా వడగట్టుకోవాలి. తర్వాత ఇది పారేయకుండా ఇది మనం ఫేస్కి పెట్టుకుంటే కూడా మంచి గ్లో వస్తుంది ఫేస్. సో ఈ వెజిటేబుల్ జ్యూస్ డైలీ తాగొచ్చు, లేదంటే కుదరకపోతే వీక్లీ 2-3 టైమ్స్ తాగినా సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ప్రాపర్గా కడుక్కోవాలి. అందులో సాల్ట్, కొద్దిగా సోడా వేసి కడగాలి, ఎందుకంటే మనం డైరెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి. అలా క్లీన్ చేసి అలా జ్యూస్ చేసుకొని తాగండి, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే మన డైట్లో డైలీ గుప్పెడు పెసర్లు అలాగే శనగలు మొలకెత్తిచ్చినవి తినాలి. సో అవి పచ్చిగా తింటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను, కొబ్బరి నూనెలో వేసి ఫ్రై చేస్తున్నాను. డైలీ మార్నింగ్ 1 స్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటే కూడా మన హెల్త్కి ఎంతో మంచిది. సో లైట్గా అలా ఫ్రై చేసుకొని వీటిని కూడా డైలీ డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఈ గింజల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. సో ఇవే అండి మేము ఫాలో అయ్యే హెల్తీ డైట్. మీరు కూడా ఇందులో ఏ ఫాలో అయ్యా కానీ 1 మంత్ డైలీ చేయాలి, అలాగే ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్ బేసిస్లో చేస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.